హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఎస్ఎన్పి సిస్టర్స్ ఇవాళ ఏంటి అంటే మీకు సంక్రాంతికి పాలు పొంగిస్తాం కదండీ ఆ పాలు ఎలా పొంగించుకోవాలి ఎందుకు పొంగించుకోవాలో చెప్తున్నానండి నేను ఇలా రెండు గురువులను తీసుకోవాలండి చిన్న చిన్న గురువులు అంటే కుండలు మేమైతే గురువులు అంటాము ఎవరైనా గురువులే అంటారు మేబీ దానికి వచ్చేసి మనం సైడ్కి మొత్తం డెకరేషన్తో అలంకరించుకొని అక్కడ రెండు చెక్క బొమ్మల్ని పెట్టుకోవాలి చెక్క బొమ్మలు అవైలబుల్గా లేని వాళ్ళు మామూలు ప్లాస్టిక్ బొమ్మలైనా పెట్టొచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఏంటంటే మనము ఇది మనం పాలు పొంగించేటప్పుడు అక్కడ మనకి ఆ పాలు పొంగిచ్చే ప్రాంతంలో ఫస్ట్ పసుపుతో అలకాలండి కొంచెం జాజు జాజు వేసి ప అలికి ముగ్గు వేసి మంచిగా అలంకరించుకొని అక్కడ నాలుగు పక్కల నాలుగు టూ టూ అంటే రెండు రెండు గొబ్బెమ్మలని పెట్టుకోవాలి పెద్ద పెద్దవి ఆ తర్వాత మనకి పేడ ఆవు పేడ ఉంటుంది కదా ఆవు పేడ ఎక్కువ ఉంటేనేమో ఇంకా సైడ్లకు మొత్తం కూడా పెట్టుకోవచ్చు మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ అలా అంటే రెండు రెండు వర్షాలు పెట్టుకోవాలి పెట్టుకొని మనం దారం తీసుకొని ఒక దారంతో అంటే ఐదు వరుసలు తీసుకోవాలి దారము ఆ గొబ్బమల చుట్టూ చుట్టాలి మొత్తము చుట్టిన తర్వాత మధ్యలో ఆవు పేడవి అవి ఉంటాయి కదా పిడకలు ఆ పిడకలతో మనం మంట పెట్టేసి అందులో దానిపైన గురుగులు పెట్టి ఒక కింద గురుగులో పాలు పోసి పెట్టుకోవాలి పాలు పోసి పెట్టేసుకొని పైన అది మూతలాగా పెట్టేసుకోవాలి మూతలాగా పెట్టేసుకొని పాలు పొంగించుకోవాలి పాలు పొంగించుకున్న తర్వాత అవి ఎటువైపు పొంగుతున్నాయా అని చాలా ఎగ్జైటింగ్గా చూస్తుంటాము అంటే మనకి అవి మంట మండకపోతే దాన్ని కింద మీద పడి ఊది 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 మొత్తానికి మంట బాగా వచ్చిన తర్వాత అవి పాలు పొంగుతాయి కదా మనకి ఆ పాలు ఎటువైపు అయితే పొంగుతాయో అటువైపు మనకి పంటలు బాగా పండుతాయని మనకు ఒక సిగ్నల్ అండి ఆ పంటలు పొంగి ఆ పాలు పొంగేదాన్ని బట్టి మన రైతులు మనకి అటువైపు పంటలు బాగా పండించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అన్నట్టు ఆ పాలు పొంగిన తర్వాత మనకి పక్కన ఒక ప్లేట్లో వచ్చేసి బియ్యము నువ్వులు బెల్లం తీసుకొని ఉంచుకోవాలి ఆ బెల్లము నువ్వులు బియ్యం ఏం చేస్తామంటే అక్కడ బొమ్మలు పెట్టాము కదా ఇందాక ఆ బొమ్మలకు వన్నించి అవి మనం ఆ పాలు పొంగే పొంగినాక ఆ పాలు పొంగిన కుండలు ప్లేట్లో తీసుకొని అలా పెట్టేస్తాం అన్నట్టు ఇంకా మనం ఇక్కడ చుట్టుపక్కల ఉంటాయి కదా ఆ పిడకలు అవన్నీ గొబ్బెమ్మలు పెడతాం కదా పెట్టిన తర్వాత దాని చుట్టూ కూడా నవధాన్యాలు పెడతాము ఇంకా వెజిటేబుల్స్ పెడతాము అన్నీ పెడతామండి ప్రతి ఒక్కటి పెట్టి అలంకరించుకుంటాము ఇంకా మనకి అలంకరణలో ఎన్ని ఇష్టం ఉంటే అన్నీ చేసేసుకోవచ్చండి దానికి ఏమీ లేదు ఉల్లిపాయ కా నుంచి ప్రతి ఒక్కటి పెట్టేసుకుంటాము పెట్టేసుకొని అలా ఆ బొమ్మలకు కూడా మంచిగా చీరలు కట్టించి దండలు వేసి అన్నీ తయారు చేసి పెడతాము పెట్టేసి ఇంకా అక్కడ కొంతమంది ఏం చేస్తారంటే అద్దం కూడా పెట్టుకుంటారు ఒక బొమ్మ పెట్టేసుకొని ఒక అద్దం పెట్టుకుంటారు ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత మనం లాస్ట్కు మంగళారతి చేస్తే అయిపోతుందండి ఆ బొమ్మలకి ఇంకా మనకి ఆవు పేడతోని పిడకలు కదండి ఆవు పేడతోని పిడకలు వేసి మనం ఇంట్లో పొగ వేస్తే కూడా మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ఇంకా ఆవు పేడతో పిడకలు ఆవు పాలతో పాలు పొంగించడం చాలా అంటే మనకి సైంటిఫిక్గా కూడా చాలా మంచిది కాబట్టి ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి ప్రతి ఒక్కటి ఆరోగ్యానికి ఆరోగ్యము అందుకే అండి పూర్వకాలంలో అన్నీ ఏ పండగలకు అవి అన్ని కరెక్ట్గా ఉండాలి అన్నట్లు వాళ్ళు మనకి సృష్టించారు సో ఇదిగో చూడండి మొత్తం ఆవు పిడకలతోనే మొత్తం ఆవు పేడ ఆవు పిడకలు అన్నీ మనతో అవన్నీ ఉండడం వల్ల మనకు ఆక్సిజన్ కూడా మనకి బాగుంటుంది బాగా ఇదైతుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్